మెదక్ జిల్లా నర్సాపురం మండలంలోని కాకచుమత్తూరు గ్రామంలో బక్రీద్ పండుగ సందర్భంగా అక్రమంగా గోవులను తరలిస్తున్న ఆటోను గ్రామస్తులు అడ్డుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గోవులను తరలించకుండా అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న హిందూ వాహిని సభ్యులు మద్దూరు గ్రామానికి వెళ్లి గోవులను అమ్మవద్దని, గోమాత తల్లి లాంటిదని, వాటిని అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని ఎస్ఐ నిర్వాహకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని సభ్యులు ఓంకార్ రాజరెడ్డి, ప్రేమ్ కుమార్, అశోక్, శ్రీకాంత్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. మన ఇంట్లో పిల్లలను కూడా మన గెలవాలని రోజు పెంచుకున్న ఆవును దూడను మనం